ఫ్రెండ్స్ మీరు చూస్తారు కదా వీడియో అయితే ఇలాంటి ఎడిటింగ్ని మీరు కూడా మీకు నచ్చిన ఒక ఫోటోతోని ఇట్లాంటి ఎడిటింగ్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అది కూడా ఎలక్ట్ మోషన్ యాప్లో మీరు చేసుకోవాలనుకుంటే నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక ప్రెజెట్ ఇచ్చాను దాన్ని ఎలక్ట్ మోషన్ యాప్లోకి ఇంపోర్ట్ అయితే చేసుకోండి అలా నేను ఆల్రెడీ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫుల్ ప్రెజెట్ బై టీటీఎస్ అని ఉంటుంది సో ప్రెజెంట్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మీరు ఇక్కడైతే క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి చూసారు కదా మనకు ఈ విధంగా ఉంటుంది హీరోయిన్ ఇమేజ్ ఇమేజ్తో ఈ ఎడిటింగ్ అయితే చేయడం జరిగింది పైన మీకు టెక్స్ట్ అయితే కనిపిస్తుంది ఎల్లో కలర్లో దాన్ని క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎవరి ఫోటోలతో ఎడిటింగ్ చేద్దామనుకుంటున్నారో సో వాళ్ళ యొక్క పేరు ఉంటుంది కదా దాన్ని మీరు ఇక్కడైతే టైప్ చేసుకోండి సో టైప్ చేసుకున్న తర్వాత పైన సైజు ఉంటుంది అక్కడ క్లిక్ చేసి మీకు ఎంత సైజు కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు కలర్ కూడా తర్వాత చేంజ్ చేసుకోవచ్చు ఓకేనా ఫస్ట్ అయితే మనం పేరుని అయితే చేంజ్ చేసినాం కదా ఇప్పుడు మనం ఫోటోలని అయితే చేంజ్ చేసుకోవాలి ఫోటోలని చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఇక్కడ చూసుకోండి పైన మనకు లైన్గా ఒక మూడు ఫోటో లెయర్స్ అయితే కనిపిస్తాయి అందులో ఒక ఫోటో లెయర్ని క్లిక్ చేయండి కలర్ అండ్ ఫీల్డ్ ఆప్షన్లోకి వెళ్ళండి ఇక్కడ పేరు కనిపిస్తుంది కదా ఈ ప్లేస్లో క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఆ ఫోటో ప్లేస్లో మీకు నచ్చిన ఫోటో ఉంటుంది కదా దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదే ఫోటో మీకు మిగతా రెండు దగ్గర కూడా రావాలనుకుంటే ఈ ఆప్షన్ని క్లిక్ చేసి కాఫీ లేర్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఆ రెండింటిని అయితే సెలెక్ట్ చేసుకోండి అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఇంకో ఫోటో ఉంది కదా దాన్ని కూడా మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తుంది కదా లేయర్ దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి అన్నిటికైనా కింద మనకు పేస్ట్ స్టైల్కి ఏర్ మార్క్ ఉంది ఆ ప్లేస్లో క్లిక్ చేసి వీటన్నిటికీ గ్రీన్ కలర్ తీసేసి ఓన్లీ కలర్ ఆప్షన్కి ఒకదానికి ఉంచేసి పేస్ట్ని క్లిక్ చేయండి అక్కడ చూడొచ్చు మీకు ఫోటోలు అయితే చేంజ్ అవుతాయి లేదు మీరు సపరేట్గా వేరే వేరే ఫోటో సెలెక్ట్ చేసుకుంటామంటే నేను ఈ ఫోటోని ఎలా అయితే సెలెక్ట్ చేసుకున్నానో ఈ ఫస్ట్ ఫోటోని సేమ్ ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్ ఆప్షన్లోకి వెళ్ళి పేరు దగ్గర క్లిక్ చేసి ఇలా మీరు ప్రతిదానికి కూడా అట్లా క్లిక్ చేసి మీరు మీకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు నేను అన్నీ కూడా ఒకటే ఫోటోతో అనుకుంటున్నాను కాబట్టి ఈ నాలుగు లేయర్స్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా ఫోటోని అయితే చేంజ్ చేశాను అలాగే బ్యాక్ సైడ్ ఒక ఫోటో వస్తుంది కదా పెద్దగా ఉన్న ఫోటో ఆ ఫోటో వచ్చేసి మనకు కింద ఉంటుంది చూసుకోండి ఆ ఫోటోకి కూడా మీరు ఇదే ఫోటో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ స్టైల్కి యార్ మార్క్ ఉంది కదా ఆ ప్లేస్లో క్లిక్ చేసి కలర్ కొక్కదానికి గ్రీన్ కలర్ ఉంచేసి పేస్ట్ని క్లిక్ చేయండి అక్కడ కూడా మీకు ఫోటో చేంజ్ అవుతుంది సో కేవలం మీరు ఇక్కడ కింద ఉన్న ఈ పెద్ద ఫోటోకి ఒక్కదానికి మాత్రం మీరు ఇట్లా సైజుని అయితే మీ టూ ఫింగర్స్తో జూమ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి మిగతా వాటికి ఏమనుకున్నా సరే అలాగే మీకు ఉన్నా పర్లేదు ఓకేనా సో మీరు ఇది ఒక్కటి దాన్ని అయితే మీరు బాగా లేకపోతే మంచిగా అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా సో చూసారు కదా మనకు చాలా ఈజీగా ఫోటోలన్నీ కూడా రీప్లేస్ అయిపోయినాయి కాకపోతే కలర్ అనేది అంత అనుకోండి అంటే మీకు రెడ్ కలర్ నచ్చలేదు అనుకోండి దాన్ని చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ మీరు అన్నిటికైనా కింద మనకు రెడ్ కలర్ది ఒకటి లేయర్ కనిపిస్తుంది సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఒక కలర్ది ఉంది కదా సో దీన్ని క్లిక్ చేసి పెన్ అయికనే క్లిక్ చేసి మీ డ్రెస్లో స్పెషల్ కలర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ కలర్ ఆప్షన్లో కూడా మీకు కలర్స్ అయితే వస్తాయి మీరు మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇది ఒకదానికి సెలెక్ట్ చేసుకుంటే సరిపోదు తర్వాత ఇక్కడ చూసుకోండి మీకు ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద సో ఈ ఈ లేయర్ని కూడా క్లిక్ చేయండి క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళండి సారీ ఇక్కడ మీరు ఏంటంటే కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ కాదు ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి ఇక్కడ గ్రేడియంట్ అండ్ ఓవర్లీ అని ఉంటుంది దీంట్లోకి వెళ్ళాలి ఇక్కడ సెకండ్ది కలర్ ఆప్షన్ ఉంటుంది దీంట్లోకి వెళ్ళి ఇక్కడ కూడా మీరు మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకుంటామంటే సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా లేదా ఇక్కడ మీరు కలర్స్లో కూడా మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే టెక్స్ట్ కూడా దానిపైన క్లిక్ చేసి కలర్ అండ్ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్తే అక్కడ మీరు కలర్ సెలెక్ట్ చేసుకోమని వస్తుంది మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోతుంది తర్వాత మనం వీడియోని సేవ్ చేసుకోవాలంటే పైన ఉన్న ఎక్స్పోర్ట్ ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ మనం వీడియో క్వాలిటీ మనకు నచ్చిన సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి